नमस्कार ना पेर अजिल अपलराजु मुच्चलंबल ग्राम पंचायती परवाड़ मंडल तंदुर्ति निजर विशाखपट जिले नीन सोशल मीडिया पद रोजल कमार पन्न रोजल कल ग्राम पंचायती फलाना सर्वे नंबर तो भू कब्जा जरगाई वीडियो कटो जरूर अला संबंधित अधिकार जरूरी रेवेन्यू डिपार्टेंट मिगता वाली चपेट जरूर अलागे ग्राम में अंदर मत्स्यकर् ప్రతి సంవత్సరం ప్రభుత్వం వేటని సేద సమయంలో 10,000 రూపాయలు ఇస్తుంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి అలాగే వేటని సేద సమయంలోనే సంబంధిత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి పేర్లు నమోదు చేసుకుంటారు 61 రోజుల వేటని సేద సమయం కాలంలో అయితే ఈ పేర్ల నమోదులోనే పరిస్థితి ప్రభుత్వం నాయకులు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి ఆ యొక్క మత్స్యకారులకి పేర్లు కొన్ని పేర్లు తొలగించారనేసి మేము సోషల్ మీడియా వేదికగా అలాగే సంబంధిత ఏడి గారికి కానీ జేడీ గారికి కానీ అలాగే కలెక్టర్ గారికి కానీ లక్ష్మీపురం ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు మా పంచాయతీలో వైసీపీ నాయకులు వైసీపీ అభ్యర్థి భర్త అర్జున్ రవి గారు అలాగే మాజీ సర్పంచ్ బొండి దళలక్ష్మి గారు భర్త బొండి నసేన్ గారు అలాగే మిగతా వైసీపీ నాయకులు సుమారు ఒక 7 మంది కలిసి మాపై కేసులు పెట్టడం కూడా జరిగింది. భూ కబ్జాలు బుచ్చలపల్లి గ్రామంలోనే జరిగాయనే విషయం చిన్న పిల్లాడు చెడ్డీలేసుకు చిన్న పిల్లాడు కూడా తెలుసు. అది చాలా పెద్ద విషయం. అది తర్వాత మాట్లాడుకుందాం. మొదటగా ఈ వేటని సేద సమయంలో ఈ తప్పులు జరిగాయనేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించింది ఇప్పుడు ఒక ఆధారాలతో కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ స్థానిక ఎమ్మెల్యే గౌరీనగర శ్రీ అన్నవరెడ్డి అదీపరాజు గారు అలాగే వైసీపీ నాయకులు మా గ్రామంలో కలిసి మా మీద కేసు పెట్టి ఏదో ఇరికించేద్దామనేసి అనుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు తప్పు జరగలేదు అంటున్నారు కదా, నేను ఆధారాలతో పాటు మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంఓ నెంబర్ కనబడుతుంది 1451 అలాగే 1452 కనబడుతుందండి. ఒకే తప్పు మీద రెండు ఎంఓ నంబర్లు వేశారంటే ఇక్కడ అధికారులు వైసీపీ నాయకులు ఏ విధంగా ముచ్చలంపల్లి గ్రామ పంచాయతీలోని పనిచేశారనేది మీకు అర్థమవుతుంది. ఇంకొకటి మీకు చూపిస్తానండి. ఇక్కడ ఎంఓ నంబర్ వేశారు చెరిపేశారు. అలాగే ఇక్కడ ఒక ఎంఓ నంబర్ కనబడుతుంది 97. ఒకే తప్పు మీద ఇలాగ రెండు ఎంఓ నంబర్లు వేసి వాళ్ళు సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే మీకు వీళ్ళే చేశారు అనేసి మేము ఇంత బలంగా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ వీడియోలోని చూడండి, మీకు కనబడుతుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అర్జున్ రవి అలాగే అధికారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చి నుండి అధికారులు కూడా ఇక్కడ పేర్లు నమోదు చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే. అసలు వాళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళే చేయడం కూడా జరిగింది. ఇక్కడ కూడా చూస్తున్నాం, మీరు చూడండి అమ్మా, కనిపిస్తుంది కదా. మేము పక్క ఆధారాలతో పాటు మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధిత అధికారులు కూడా వాళ్ళతోనే ఉన్నారు. అలాగే చూడండి, ఇక కనబడుతున్నారు కదా వీళ్ళందరూ. ఇక్కడ ముద్దుల కృష్ణ గారు మా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వేసిన వ్యక్తి. అలాగే మేము ఇన్ని ఆధారాలతో పాటు మేము చెప్పడం జరిగింది. అసలు మేము ఈ సమస్యను మేము బయటికి చెప్పడం ఎందుకు జరిగిందంటే మా పండిత్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కనీసం ఆయన ఇస్తారు ఇక్కడ వైసీపీ నాయకులు మందలించి ఒకసారి ఇలా చేయకండి అనేసి చెప్పి మేము మందలిస్తారనుకున్నాము. ఎందుకంటే ఆయన కూడా యూత్తే, ఏదో కొత్తగా వచ్చారు ప్రజలకు మేలు చేస్తారు అనే ఉద్దేశంతో మేము ఆయన వరకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఇప్పటి వరకు గతంలో కూడా మేము చాలా సమస్యలు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో అయితేనేమో, ఇక్కడ పర్వాడ మండల పనులకు సంబంధించిన సమస్యలు అయితేనేమో, అలాగే ముచ్చలమ్మ గ్రామం సంబంధించిన సమస్యలు అయితేనేమి మేము ఆయనకి చాలా సమస్యలను సోషల్ మీడియా వేదికగా ఆయనకి చెప్పడం కూడా జరిగింది. సమస్యలను జనసేన పార్టీ తరఫున అయితే విషయానికి వస్తే మేము ఇది అడగడం తప్ప. ఇప్పటికీ కూడా వేట ఫిష్ బ్యాండ్ 6 తేదీన ఫిష్ బ్యాండ్ చాలామంది పడిపోయి మిగతా అనర్హులు తెచ్చుకున్నారా, అది సెకండ్ పక్కన నిజమైన మత్స్యకారులు వేటని వేట సముద్రం మీద వేట సాగించేసి వాళ్ళ ప్రాణాలు తగ్గించి లోపలికి వెళ్తారు. వాళ్ళకి రాలేదనేది మా ఆవేదన. వాళ్ళకి రాకపోతే వాళ్ళకి ఎందుకు రాలేదని క్వశ్చన్ చేస్తున్నాం. అందుకే మేము మళ్ళీ కోరుతున్నాం, మేము మళ్ళీ ఒకసారి వచ్చి సర్వే చేసి అర్హులైన వారికి నిజమైన మత్స్యకారులకు పేర్లు నమోదు చేసి ఇప్పటి వరకు ఎవరు సుమారుగా మేము 100 పేర్లు పైగానే చెప్పాం, 150 పేర్లు కూడా చెప్పాం మేము. అయితే వీళ్ళందరికీ కలిసి మళ్ళీ ఇప్పుడు ఎవరు మళ్ళీ వచ్చి సర్వే చేసి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మేము చెప్తున్నాము. వాళ్ళు వచ్చి రావడం వల్ల ఇక్కడ వైసీపీ అధికారులతో వైసీపీ నాయకులతో కుమ్మక్కై చేయడం కూడా చాలా తప్పు. వాళ్ళ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్ అయిపోయిన దాన్ని మేము ఏ స్థాయిలో తీసుకెళ్తామనేది తర్వాత విషయం. ఇంకా విషయానికి వస్తే
మేము భూకబ్జాల కోసం మాట్లాడామని అలాగే వేటాయించే సమయంలో మాట్లాడామనేసి ప్రతిదీ ప్రశ్నిస్తున్నామని జనసేన పార్టీ తరఫున చేస్తున్నామనేసి అన్యాయంగా కేసులు బనాయించాలని చూస్తున్నారు. ఓకే, మీకు అది ఒక ముచ్చలంపల్లి గ్రామ పంచాయతీలోని ఒక కమ్మలింట్లోని ఒక నిరుపేద జన సైనికుడి మీద ఒక అన్యాయంగా కేసులు పెట్టాలనుకోవడం చాలా దుర్మార్గం. మేము భయపడేది లేదు, కాటాకు చెప్పులకి భయపడే ప్రసక్తే లేదు. మేము మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు, మాతో జన సైనికులు ఉన్నారు, పండిత్యూ జన సైనికులు ఉన్నారు, అలాగే తెలుగు రాష్ట్రంలో జన సైనికులు ఉన్నారు. ఒక విషయానికి వస్తే మీరు మా పైన ఎలాంటి కేసు పెట్టినా సరే నేను కేవలం 3 నెలల్లో నేను బయటకు వస్తాను, మళ్ళీ ప్రజా సమస్యలపై గొంతెత్తుతాను. నా గొంతు నొప్పియాలని మాత్రం చూస్తామని ప్రయత్నం చేసినా అది విఫలం అవుతుంది. గతంలో టీడీపీ కూడా ఇలాగే ప్రశ్నిస్తున్నామనేసి అక్కడ అధికారాన్ని అంగబలాన్ని ఉపయోగించి ఇప్పుడైతే మీరు ఎలాగైతే ఉపయోగించారో, వైసీపీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎలాగైతే ఉపయోగించారో, గతంలో టీడీపీ కూడా అలాగే చేసింది. పోలీసులను తీసుకెళ్ళడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మేమేమి ప్రజల పక్షాన్ని నిలబడడం కూడా మానేయలేదు. అలాగే ఇప్పుడు కూడా మేము ముందుకు ఇంకా 10 అడుగులు వేస్తాం కానీ కనకొడగా అయితే వేసే ప్రసక్తే లేదు. మేము ఇదే చెప్తున్నాము. మా పండిత్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన శ్రీ అన్నారెడ్డి అదీప్రాజు గారికి అన్నారు, మీరంటే మాకు చాలా అభిమానం అన్న, మీరు కూడా మా యూతే కాబట్టి మా బాధలు మీకు ఏదో అర్థం చేసుకుంటారు, పార్టీలు పక్కన పెట్టండి అన్న, ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవం తెలుసుకోండి అన్న, ఇక్కడ ఏం జరుగుతుంది ముచ్చలంపల్లి గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందని చూడండి. ఇలా పండిత్ నియోజకవర్గంలోని కూడా మేము సమస్యలు పండిత్ నియోజకవర్గం వేసిన కూడా మేము సమస్యలను బయటకు తీసుకొస్తామన్నా, ఆ సమస్యలు మీరు పరిష్కారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీకు అయ్యే అవకాశం కూడా ఉంటారు. ప్రజలు మిమ్మల్ని నెట్ మీద పెట్టుకుంటారు. మేము సమస్యలు మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి, మేము సమస్యలను రైజ్ చేస్తున్నాము, మేము మీ ముందుకు తీసుకొస్తాం, మీరు పరిష్కరిస్తారని కానీ అంతేగాని మీ పైన మేము వ్యక్తిగతంగా కూడా మీరు కక్ష పెట్టాలని కానీ మరొక ఉద్దేశం కొనడానికి లేదు. ఇప్పుడు మీరు మా మీద ఇన్ని కేసులు పెట్టారని కూడా మీరు మీ వైసీపీ ప్రభుత్వం తిప్పుకోవాలని కానీ ఏదో చేసేయాలని కూడా కాదు. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలు మీ ముందుకు తీసుకురావడం ఉద్దేశంతో పాటు మా యొక్క ఉద్దేశం, మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జనసేన సిద్ధాంతం కూడా అదే, మా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే. కనుండైనా సరే నన్ను భయపెట్టాలని కానీ చూడొద్దు, ఎందుకంటే నేను స్కూల్ స్టేజ్లోనే చదువుకున్నప్పుడే 9వ తరగతి నుండే నేను సమస్యల మీద ఒక ఫైట్ చేయడం జరిగింది. ఇలాంటివి నాకు కొత్త ఏం కాదు. బెదిరించడం బెదిరిపోవడాలు ఇవన్నీ నాకు తెలియని విషయాలు. అంటే నేను ఎస్ఎఫ్ఐలో కూడా నేను స్కూల్ స్టేజ్లోనే నేను చూసేసి వచ్చేసాను ఇవన్నీ అనేది. భయపెట్టాలి అంటే వెనకొడిగేసే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియదు అనే ఉద్దేశంతో ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని వైసీపీ నాయకులు, మా పంచాయతీలో ఉన్న వైసీపీ నాయకులు అయితేనేమి, ఇక్కడ ముచ్చలంపల్లి గ్రామం చాలా హామీలు ఇచ్చారు పండిత్ నియోజకవర్గంగా అయితేనేమి, చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలని ఆ హామీలని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. మున్ముందు కూడా మీరు ఈ సమస్యలని అలాగే పండిత్ నియోజక సమస్యలను కూడా మేము మీకు తెలియజేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.